హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో కొత్త 108 అంబులెన్స్లు అమ్మఒడి వాహనాలను ప్రారంభించారు సీఎం కేసీఆర్. మొత్తం 204 అంబులెన్స్లు 228 అమ్మఒడి వాహనాలకు జెండా ఊపి స్టార్ట్ చేశారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ ఇతర నేతలు పాల్గొన్నారు. ప్రస్తుతం సభలో మంత్రి హరీష్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. నీతి ఆయోగ్ కూడా ఈ బస్తీ దవాఖానాల పనితీరును పరిశీలించి ప్రశంసించినటువంటి విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తెస్తా ఉన్నాను. ఇటు పల్లె దవాఖానాలు, అటు బస్తీ దవాఖానాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయాలని చెప్పి నిర్ణయించి ఇవాళ దాన్ని మన రాష్ట్రంలో అమలు చేసుకుంటా ఉన్నాం. జిల్లా ఆసుపత్రులు, ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ నలుదిక్కులా 4 టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్లో 2000 పడకల హెల్త్ సిటీ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. దీంతో ఇవాళ 17000 పడకలున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50000 పడకలకు మనం విస్తరించుకోవడం జరిగింది. అంటే కరోనా కాదు, దాని తాత వచ్చినా తట్టుకునే శక్తి ఇవాళ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు ఉందని నేను మనవి చేస్తా ఉన్నా. కరోనాల కంటే పెద్ద రోగాలు వచ్చినా, ఇంకా పెద్ద పెద్ద వైరస్లు వచ్చినా తట్టుకునేంత గొప్పగా మన తెలంగాణ వైద్య ఆరోగ్య రంగాన్ని మన ముఖ్యమంత్రి గారు పటిష్టం చేయడం జరిగింది. అంటే జిల్లాకు మెడికల్ కాలేజు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వరంగల్లో హెల్త్ సిటీ, గ్రామాల్లో పల్లె దవాఖానాలు, పట్టణాల్లో బస్తీ దవాఖానాలు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ. ఈ రకంగా వైద్య ఆరోగ్య రంగాన్ని మనం ఎంతగానో బలోపేతం చేసుకున్నాం. ఇవాళ దేశానికే ఆదర్శంగా మన తెలంగాణ వైద్య ఆరోగ్య రంగం నిలిచిందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇలా అనేక కార్యక్రమాలు మన వైద్య ఆరోగ్య రంగంలో కూడా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కానీ, కేసీఆర్ కిట్ కానీ, ఆరోగ్య లక్ష్మి కానీ, అమ్మఒడి సేవలు కానీ, దేశంలో అత్యధిక ఎంబీబీఎస్ సీట్లు, ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే అగ్రభాగాన నిలిచినటువంటి తీరు కానీ, ఇలా అనేక రంగాల్లో మనం దేశానికి ఆదర్శంగా నిలిచాం. ఇలా దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చూస్తే అయితే కొట్లాటలు ఉన్నాయి, లేకపోతే కరప్షన్, అంతకు మించి ఇంకేమి లేవు. అయితే కొన్ని రాష్ట్రాల్లో కొట్లాటలు, కొన్ని రాష్ట్రాల్లో స్కాములు, కానీ తెలంగాణలో మాత్రం స్కీములే స్కీములు. రకరకాల స్కీములతోని ఇవాళ ప్రజలకు ఏది అవసరం ఉంటే అది మన ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఈ పథకాలు ఏవి కూడా ప్రజలు అడిగింది కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది అంతకంటే కాదు. అమ్మఒడి వాహనమైనా, న్యూట్రిషన్ కిట్ అయినా, కేసీఆర్ కిట్ అయినా, ఈరోజు ఎంసీహెచ్ ఆసుపత్రుల ఆధునీకరణ అయినా, జిల్లాకో మెడికల్ కాలేజ్ అయినా, ఇవి ఎన్నికల్లో ఓట్ల కోసం చెప్పింది కాదు. ఒక కుటుంబ పెద్దగా ప్రజలకు ఏం కావాలో ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆలోచించి అందించినటువంటి కార్యక్రమాలని చెప్పి ఈరోజు మనం చెప్పుకోక తప్పదు. అంటే ఎక్కడ ప్రజలకు గ్యాప్ ఉంటే, ప్రజలకు ఏది అవసరం ఉంటే దాన్ని ఆలోచిస్తూ ముఖ్యమంత్రి గారు మనకు ఈరోజు అందించుకుంటూ రావడం జరిగింది. ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఈరోజు జరగడం చాలా సంతోషం. మా ఆశా వర్కర్లు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఈ నెల నుంచి మీ సెల్ ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే కట్టాలని చెప్పి కూడా నిర్ణయించాం. ఇవాళ దేశంలోనే అత్యధిక వేతనం ఎవరికి అందుతుందంటే మా తెలంగాణ ఆశా వర్కర్లకు అందుతూ ఉంది. దాని సోపతికి సెల్ ఫోన్ బిల్లులు కూడా ఈ నెల నుంచి ప్రభుత్వమే కట్టాలని, కొత్తగా హైదరాబాద్లో రిక్రూట్ అయిన ఆశా వర్కర్లందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇంకా మనందరం చక్కగా పనిచేద్దాం. ఈరోజు తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30% డెలివరీలు అయితే, ఈరోజు 70% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతూ ఉన్నాయి. సీన్ రివర్స్ అయింది. ఆనాడు 30 గవర్నమెంటు 70 ప్రైవేటు, కానీ ఈరోజు 70 గవర్నమెంటు 30 మాత్రమే ప్రైవేట్. అంటే ఈ ఘనత మా ఆశాలది, మా ఏఎన్ఎంలది, మా డాక్టర్లది, మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిది. వారందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో పనిచేద్దాం, ఇదే ఉత్సాహంతో పనిచేద్దాం, ఇంకా చక్కగా దీన్ని ముందుకు తీసుకొని పోదాం. ఈ మధ్య నాకు వరంగల్కి వెళ్ళి ఒక డాక్టర్లు వచ్చి కలిశారు. వాళ్ళు ఒక మాట మాట్లాడుతూ ఏదో మేము కాన్ఫరెన్స్ పెట్టుకున్నాము రండి అని అడిగారు. ఆ డాక్టర్ పేరు చెప్తే బాగుండదేమో కానీ, అయితే మాట్లాడుకుంటూ అమ్మ ఎట్లా ఉన్నారు, బాగుందా, అంత మంచిగా నడుస్తుందా అన్న. రెండు చేతులు ఎత్తి దండం పెట్టింది ఆ డాక్టర్ అమ్మ. ఎక్కడ సార్, మీరు వచ్చినప్పటి నుంచి మా దవాఖానలలో కిరాయిలు వెళ్తలేవు, మా ప్రైవేట్ ఆసుపత్రుల కరెంటు బిల్లులు కష్టం ఉన్నది, అంతా న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్ అని అమ్మఒడి వాహనాల్లో మీ ఆశాలంతా సర్కార్ దవాఖానకే లైన్ కట్టించిండ్రు అంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో అనేక ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు మూతబడతా ఉన్నాయి. దుబ్బాక పోతేమో ఎప్పుడు అన్నారు, 3 ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు ఉంటే 3 మూతబడ్డాయట. నేను